అవేం మాటలండి మేం పని మీద బయటికి వెళ్తున్నాం మీ ఆశీర్వాదం తీసుకుందామని పొద్దున్నే బయటక ఎందుకు అది గణేష్ రిసెప్షన్ అన్నారు కదా గిఫ్ట్ కొందామని గణేష్ కాదు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు ఆయన షాపులు తెరిచేది 10 గంటలకు 10 గంటలకి కరెక్ట్ కాఫీ కావాలి కాఫీ మరి నా ఆశీర్వాదం ఆడు వాళ్ళు ఎప్పుడు మారరు వెళ్ళనా ఏమ్రా ఈడిదాకొచ్చి నాటకాలు చేస్తున్నావు అరుస్తున్నావు అసలే మా టెన్షన్ లో ఉన్నాడు అని దండం పెడతాను పద సరే చూసావా ట్రీట్మెంట్ ఎలా ఉందో చూసి కూడా అబద్ధాలు రాస్తావరా రాస్కల్ నేను నరికింది కొడి చాయరా పేపర్ అంటే జనాలకు నిర్భయంగా నిజాలు చెప్పాలి అప్పుడు మహాత్మా గాంధీ చెప్పాడు బాల గంగాధర్ తిలక్ చెప్పాడు ఇప్పుడు ఈ కేతి రెడ్డి ఆది కేశవులు చెప్తున్నాడు హలో ఇప్పుడు నిజాలేరాయి హలో అయితే నన్ను ఇప్పుడు చంపరా సార్ ఏ మీ ఆవిడతో ఇంట్లో అంత ప్రాబ్లం గా ఉందా అవును సార్ ప్రాబ్లం ఏ సార్ పొద్దున్నే నా భార్య కాఫీ ఇవ్వకపోతే నానా బూతులు తిడుతుంది సార్ తప్పగా మళ్ళీ తిట్టు తినాలి సరస్వతి ఎంత సేఫ్ అయింది రెడీ అవుతున్నానండి రెడీ
కాఫీ తీయడానికి రెడీ అవడం ఏంటి? ఆహా అది గిఫ్ట్ 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 మీకు ఇప్పుడు కాఫీ కావాలి అంతే కదండి? ఏంటి బీపీ ఎక్కువైందా తల తిరుగుతుందా? అవునండి బీపీ పొద్దు నుంచి తల తిరుగుతూనే ఉంది మీకు ఇప్పుడు కాఫీ కావాలి అంతే కదండి? వెళ్ళు ఆహా అయ్యో ఏయ్ ఇక్కడికి వెళ్తావ్ కాఫీ తమండి అటు వెళ్తున్నామండి ఇటో నా బ్యాగులు ఇక్కడ ఉన్నాయి ఈ వేళ కిచెన్ ఏంటండి అక్కడ ఉంది ఏ కిచెన్ ఉండేది అక్కడే వెళ్ళు నేను ఇటే వెళ్ళాలి కాఫీ తీసుకొస్తావా విస్కీ తీసుకొస్తావా అయ్యా ముహూర్తం దగ్గర పడింది కొబ్బరికాయ కొట్టండి వాడు కొబ్బరికాయ కొడితే వాడు పెరిగి పెద్దైనట్టు నా వ్యాపారం పెరుగుతుంది ఏడి చంద్రయ్య రమ్మనయ్య వచ్చేస్తాడు వస్తున్నాడు అయ్యా ముహూర్తపు గడియలు దగ్గర పడుతున్నాయి ఏడయ్యా సూపర్ హిట్ ఏమండి ఆయన రెడీ అయిపోయారా రెండు దినా రెడీ అవుతున్నాడు ఇంకా రెడీ అవుతున్నారా ఏంటండి మీరు తీహార్ జైలు లాంటి ఇంట్లో నుంచి తప్పించుకురావడానికి ఎంత కష్టపడని తెలుసా తొందరగా రెడీ అవ్వమనండి మీ టెన్షన్ చూస్తుంటే మీరు లేచిపోతున్నట్టు జనం అపార్థం చేస్తున్నలా ఉంది జలమా మా వాడు కూడా రెడీ సిక్కుబడింది చాలు నీ సెలక్షన్ వెరీ గుడ్ అమ్మో ఈ పాటికి ఈ సంగతి మీ నాన్న తెలిసిపోయి ఉంటుంది అర్జెంటుగా నువ్వు లేచిపో మీ ఆయన సంగతి సరే నాకు చూసాడుగా ఓ దిక్కుమాల సంబంధం వాణ్ణి చేస్తావు వాడి సంగతి నీకెందుకే ఇదిగో బాబు అర్జెంటుగా దీన్ని లేపుకెళ్ళిపో మాకు లేపుకెళ్ళడం కొత్త కాదు చెల్లమ్మా మా ఆవిడిని విజయవాడ నుంచి లేపుకొచ్చి ఇదిగో ఈ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాము వీళ్ళు కూడా ఇక్కడి నుంచి లేచిపోయి ఎక్కడో సెటిల్ అయిపోతారు మీరు ప్రశాంతంగా ఉండండి రై ఇదిగో జాగ్రత్త కొంచెం ఎంత నాన్నా 400 చిల్లర ఉంటుంది రా చాలా ఎక్కువ సరే మీరు బయలుదేరండి 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 అమ్మా జాగ్రత్తే నేను జాగ్రత్తగానే ఉంటాను గానీ నువ్వు లేచిపో ఒరేయ్ అనవసరమైన ఖర్చులు చేయకండి బై 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 రా చల్లమ్మ లోపలికి వెళ్దాం అమ్మో మా ఆయన వెళ్ళొస్తారన్నయ్య వెళ్ళొస్తాను అద్దరి గారు నేను చెప్పు ఎందుకు కొట్టారండి కొట్టక ఆర్తీయమంటావు 20 కాపురం చేస్తున్న మొగుడికి మస్కా కొట్టి 20 కుర్రడితో కుతుర్ని పంపించావు సిగ్గులేదు మీకు సిగ్గెందుకండి నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోవడానికి ధైర్యం కావాలి గాని అమ్మాయి ఆ అబ్బాయితో వెళ్ళిపోతానంది అందుకే నేను తీసుకెళ్లి ఆ అబ్బాయికి అప్పు చెప్పు వచ్చేసాను ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడండి అమ్మాయిని బాగా చూసుకుంటాడు ప్రాబ్లం చాలు అబ్బాయి చాలా అందంగా ఉండడం అమ్మగారు చెప్పారు కదండి ఈ చేతులు పైలు మనకి ఎందుకండి పెళ్లి చేసేస్తే పని పోద్ది కదా నీకు చేస్తాను పెళ్లి వాడిని ముక్కలు ముక్కలుగా నరిగి నా కూతురిని తీసుకురండి హలో అమ్మా డిజైన్ డబ్బులు నేను ఎవరు ఆయన ఎవరు నా కొడుకు డబ్బు కావాలి డబ్బు కావాలి మేము చూసుకుంటానండి వెళ్ళండి రై పదండి రా పదండి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం రా నువ్వే కదా లేచిపోదాం అన్నావు